టాలీవుడ్లో మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు తలకైన భరణి. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనికెళ్ల భరణికి ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వెండి తెరపై ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన తనికెళ్ల భరణి పేపర్పై ఎన్నో రచనలతో సాహిత్యానికి జీవం పోశారు. ఇక ఇండస్ట్రీలో ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేకపోయినా తనలో రచయితకు పదును పెడుతూ బిజీగా ఉన్న సీనియర్ నటుడు తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నారు. తన సినిమా కెరియర్కు, పర్సనల్ లైఫ్కు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన పంచుకున్నారు. అనేక విషయాల గురించి ప్రస్తావించారు. రచయితగా, నటుడిగా, నాటక రంగం నుంచి కొనసాగిన తన ప్రస్తావన గురించి వివరించారు. తనకి ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పేరుతో వచ్చిన అవార్డు ఎంతో ఇష్టమని భరణి అన్నారు. అయితే తన జీవితం అంతా సాఫీగా సాగిపోలేదని, కష్టాలు కూడా చూశానన్నారు భరణి. అంతేకా తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన విషయాన్ని గురించి వెల్లడించాడు. ఆయన మాట్లాడుతున్న జీవితంలో అత్యంత విషాదమైన సంఘటన ఒకటి జరిగింది. అది నా స్నేహితుడు మరణం. 50 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. నా మిత్రుడు దేవరకొండ నరసింహ కుమార్ అని ఉండేవాడు. డిగ్రీ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. తనకి నాకంటే ముందుగానే ఉద్యోగం వచ్చింది. ఎంతో మంచివాడు, చాలా తెలివైన వాడు. కానీ అలాంటి వాడికి ప్రమాదం జరగడం, వాడు మరణించడం జరిగింది. ఆ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాడు స్టార్ నటుడు. అంతేకాదు, నాలో ఒక రచయిత ఉన్నాడనే విషయాన్ని ముందుగా గ్రహించింది అతని. నన్ను ప్రోత్సహించి రాయిస్తూ ఉండేవాడు. నేను వ్రాసేది చదివి చాలా బాగుంది అని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు. నేను బాగా రాయగలను అనే ఒక నమ్మకాన్ని నాకు కలిగించి ఆ రూట్లో నన్ను ముందుకు వెళ్ళడానికి కారణం వాడే అయ్యాడు. అలాంటి మిత్రుడిని కోల్పోయిన నాకు కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది అని ఎమోషనల్ అయ్యారు తనికెళ్ళ భరణి.